నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, తంత్ర సాధకులు, బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, పౌర్ణమి రాకపోతుంది. పౌర్ణమి విశిష్టత చెప్పి ఆ రోజు అందరూ ఎలా వినియోగించుకుంటే ఏదైనా ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవీ భగవతీ హి సా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయచ్చతి. వైశాఖ మాసంలో వచ్చేటటువంటి దత్త పౌర్ణమి అని అంటుంటాం. అంటే ఈ పౌర్ణమి దత్తాత్రేయుడికి పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేసుకుంటాం. ఎందుకంటే గురు పౌర్ణమి అంటే అర్థమేంటి, యావత్ ఈ యొక్క సనాతన ధర్మానికి మొట్టమొదటి గురువు ఎవరు అని అంటే గనక త్రేతాయుగం నుండి గనక తీసుకుంటే గనక దత్తాత్రేయుడు మొట్టమొదటి గురువుగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు. గురువుగా మనం ఎవరినైనా పూజించాలి అంటే మొట్టమొదటి గురువు, ఈ యొక్క సనాతన ధర్మానికి గురువు ఎవరైనా ఉన్నారు అంటే అది దత్తాత్రేయ స్వామి వారు. దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల యొక్క అవతారంగా చెప్పడం జరిగింది. అంటే గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురుర్దేవో మహేశ్వర, గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముగ్గురు అవతారములతో కూడుకున్నటువంటి వాడు గురుబ్రహ్మ, అంటే బ్రహ్మదేవుడి యొక్క తత్వం కలిగినటువంటి వాడు. గురుబ్రహ్మ, గురుర్విష్ణు, విష్ణు యొక్క తత్వం కలిగినటువంటి వాడు. గురుర్దేవో మహేశ్వర, అంటే శివుడి యొక్క తత్వం కలిగినటువంటి వాడు. ఈ మూడు ముఖాలతో కలిగినటువంటి వాడు దత్తాత్రేయ స్వామివారు. అత్రి అనసూయ మహాదంపతులకు జన్మించినటువంటి వాడే దత్తాత్రేయుడు. అలాంటి దత్తాత్రేయుడు గురుముఖతగా మనం పూజ చేసుకుంటాము. అంటే దత్తాత్రేయుడి యొక్క దర్శనం అనేటటువంటిది అంత సులువుగా దొరికేటటువంటి విషయం కాదమ్మా. ఎందుకంటే దత్తాత్రేయుడి యొక్క దర్శనం అనేటటువంటిది ఎన్ని జన్మల పుణ్యం చేస్తే కానీ ఆయన యొక్క దర్శనం మనకు దొరకదు. ఒకవేళ మనం వెళదాము అని అనుకున్నా సరే మనకి ఏవో ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అంటే దత్తాత్రేయుడు మనిషికి పరీక్షలు పెట్టి 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 తన దగ్గరికి పిలుచుకుంటాడన్నమాట. అంటే ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు దాటితే కానీ ఆయన వద్దకు చేరుకోలేనటువంటి జన్మ ఈ మానవ జన్మ. అంత పరమ పవిత్రమైనటువంటి వాడు దత్తాత్రేయ స్వామివారు. ఈ దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం అనేటటువంటిది గనక మనం పెట్టుకుంటే మనకు కాదు, లేదు, రాదు అనేటటువంటి విషయాలకు ఆస్కారం ఉండదు. మనం ఏది కోరుకుంటే అది ప్రకృతి మనకు అందజేస్తుంది. అంత గొప్పనైనటువంటిది గురు ఉపాసన, దత్తాత్రేయుడి యొక్క ఉపాసన. మరి గురువారం వచ్చింది, గురు పౌర్ణిమ వచ్చింది. మరి ఈ గురు పౌర్ణిమ రోజు ఏం ఆచరణ చేసుకోవాలి అంటే, మనకంటే మనకు అందరికీ సనాతన ధర్మం యొక్క గురువు దత్తాత్రేయ స్వామివారు. మనం దత్తాత్రేయ స్వామిని ఎలాగో దర్శనం చేసుకుంటాము, మనం ఏదో రకమైనటువంటి తోచిన ఫలమో పత్రమో పుష్పమో ఏదో ఒకటి అందిస్తాము. కానీ ఆ రోజున చేయవలసింది ఏంటంటే, ఈ మానవ జీవితానికి జ్ఞానం నేర్పించినటువంటి గురువు ఉంటారు. అంటే మనం పాఠశాలకు వెళ్తాం, స్కూళ్ళకు, అక్కడ మనకు విద్య నేర్పినటువంటి గురువు కావచ్చు. లేదా అతను ఏం విద్య నేర్చుకోలేదు, నేను చిన్నప్పటి నుంచి బడికే వెళ్ళలేదు, మనకు వృత్తి నేర్పినటువంటి గురువు కావచ్చు. అంటే జీవితంలో గురువు అనే పదం ఎవరికి వస్తుందంటే, మనం విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు మన గురువుతో సమానం. అలాగే మనకు వృత్తి అంటే ఒక పనిని నేర్పించారు, ఒక కుల వృత్తిని నేర్పించారు అంటే ఆయన కూడా గురువుతో సమానము. అలాగే మన జీవితంలో ఒక మంచి బాట వేశారు, మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెట్టారు అంటే వాళ్ళు కూడా మన గురుతుల్యులుగా మనం భావన చేసుకుంటాం. అలాంటి వారిని తీసుకొచ్చి ఆ రోజున పాద పూజ చేస్తూ ఉంటారు. ఆ రోజున పాద పూజ చేసినటువంటి అంటే గురుముఖతగా ఎవరైతే మనం భావన చేసుకుంటామో, ఎవరినైతే మనం గురువుగా మనం పూజించబడతా అంటే పూజిస్తామో వాళ్లకు ఆ రోజున పాద పూజ చేసి చక్కగా అతనిని సన్మానించుకొని గౌరవించుకొని తృణమో రుణమో పత్రమో ఫలమో ఏదో ఒకటి అతనికి అందించడమే ఈ గురు పౌర్ణిమ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక సనాతన ధర్మ ప్రకారం చూసుకుంటే ఆ రోజున విష్ణుము, ఇదంతా వైశాఖ మాసం కాబట్టి విష్ణుమూర్తికి అనేక రకములైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వైశాఖ మాసంలో ఈ గురు పౌర్ణిమ రోజున చాలామంది సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. చాలామంది ఇళ్లలో కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు చేస్తూ ఉంటారు. బికాజ్ ఎందుకు అంటే ఆ రోజున విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవాలి కనుక అందరూ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు. అయితే ఈ గురు పౌర్ణిమ రోజున అందరూ కూడా ఏం చెయ్యాలి అంటే,
గురువు గారి దగ్గరికి వెళ్ళి సన్మానం చేసి వాళ్ళను గౌరవించడం ఒక పద్ధతి. అదే రకంగా ఆ రోజున సూర్యోదయం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఆ రోజున చక్కగా దత్తాత్రేయ స్వామిని కానీ గురుముఖతగా మనం ఎవరినైతే భావన చేస్తున్నామో ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తప్పకుండా ఆ రోజున తీసుకోవాలి. అలా తీసుకోవడం ద్వారా మనకు దేవతా అనుగ్రహం ఎంత గొప్పదో, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో, గురువు యొక్క అనుగ్రహం కూడా అంతే గొప్పది. అంటే వాళ్ళ యొక్క ఆశీర్వచనంలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మన మీద ప్రసరింపబడుతుందో, ఎప్పుడైతే మన మీద పడుతుందో, మనలో కూడా ఒక చైతన్యం అనేటటువంటిది రెట్టింపవుతుంది. దానివల్లనే ఈ గురు పౌర్ణిమ అంతా కూడా దత్తాత్రేయుడికి సంబంధించినటువంటిది, గురువులకు సంబంధించినటువంటిది. మనం గురుముఖతగా ఎవరినైతే అనుకుంటున్నామో వాళ్ళను సన్మానించుకోవడం ఈ గురు పౌర్ణిమ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కనుక ఈ గురు పౌర్ణిమ రోజున మీరు గురువుగా ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళను పాదసేవ చేసుకొని పూజించుకొని వాళ్ళను సన్మానించుకొని గౌరవించడం అనేటువంటి పద్ధతిగా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆశీర్వచనం అంత గొప్పనైనటువంటిది. వాళ్ళ యొక్క ఆశీర్వచనం ఉండడం ద్వారా మన జీవితం కూడా చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. చక్కగా చెప్పారు గురుగారు. నమస్తే. శ్రీమాత్రే.